హలో అండి, వెల్కమ్ టు దివ్య రివ్యూస్. అండ్ ఇది వచ్చేసి సండే రోజు అనమాట. ఇక సండే రోజు మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. అది వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఇక ఆ ఫంక్షన్ కోసం అయితే చుట్టాలందరూ కూడా వచ్చారనమాట. ఇక అందరం కూడా ఫంక్షన్స్ అప్పుడే కదండి కలుస్తూ ఉంటాం అనమాట. ఇక ఆ మెమొరీస్ అన్నీ కూడా గుర్తుండిపోవాలి అని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేశానమాట. అండ్ ఇక మా పూర్వీక్ ఇంకా బోధన చేసే అల్లరైతే అంతా ఇంత కాదనమాట. ఇక చుట్టాలందరూ వచ్చినప్పుడు అండ్ ఇంకా మా బోధన అయితే అస్సలు విడవట్లేదనమాట. ఇక వాళ్ళ అత్తని వాళ్ళ అత్త చుట్టూనే తిరుగుతూ ఉందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫంక్షన్ కోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట. మా బోధననైతే అలా రెడీ చేశాను. అండ్ మా బోధన వాళ్ళ తమ్ముడిని అయితే రెడీ చేస్తుంది. ఏంటనుకుంటున్నారు, బొట్టు పెడుతుందండి, అదే స్టిక్కర్ తీసుకొని పెడుతుందనమాట. ఇక రెడీ అయిపోయాము, అలాగే ఇక ఫంక్షన్కి అయితే వచ్చేసాము అనమాట. అండ్ ఇక మేమైతే ఫస్టే ఫోటో అనేది దిగేసామన్నమాట. ఎంట్రన్స్లోనే స్టేజ్ ఉంది కాబట్టి. అండ్ మేము ఫోటో దిగేటప్పుడు వీడియో క్యాప్చర్ చేయడానికి ఎవరూ లేరనమాట. ఇక ఆ వీడియో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇక మా వదిన అండ్ వదిన అండ్ అక్క వాళ్ళు ఇంకా అత్తమ్మ అందరూ ఉన్నారనమాట. ఇక అందరినీ ఒక ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇక నా ఛానల్లో పెడతాను, మీరందరూ చూద్దురు అని చెప్పేసి చెప్పి వీడియో అయితే తీసిందా అనమాట. అండ్ ఇంకా మా పూర్వీకిని అయితే అసలు పట్టుకోలేకపోయామండి ఇక ఆ ఫంక్షన్లో, ఎందుకంటే మొత్తం నాదే, నేను నడిచేస్తాను, తిరిగేస్తాను, పొడిచేస్తాను అంటున్నాడనమాట. ఇక వాడికి కాపలాగా ఒకరైతే ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక పిల్లలకు పెట్టేద్దామని చెప్పేసి కూర్చున్నాం అనమాట. ఇక మా అక్క అయితే ఇక పడుతుంది. ఇక మా పిల్లలకైతే మేమైతే నాన్ వెజ్ పెట్టామన్నమాట. ఇక అందుకోసం ఓన్లీ జస్ట్ పల్లావ్ రైస్ మాత్రమే పెడుతున్నాం అనమాట. ఇక అది కూడా మా బోధనకైతే ఇష్టం ఉండదండి, పల్లావ్ రైస్ కూడా తిందు. మ్యాక్సిమం అమ్మాయి వైట్ రైసే తింటుంది, కానీ ఇంకా తప్పట్లేదనమాట. ఇప్పుడు తినాల్సిందే అని చెప్పాము, అలాగే తింటుంది. కానీ మా పూర్వీకైతే బాగానే తింటాడనమాట పల్లావ్ రైస్, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కదా. ఇక చూసారు కదా వాడు ఎలా తింటున్నాడు, అసలు పడుకొని అసలు ఒళ్ళు కావట్లేదనమాట వాడికి. ఇక ఆ తర్వాత మేమైతే లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాం అనమాట, ఇక నేను ఇంకా మా అక్క. అండ్ లంచ్ మెనూ వచ్చేసి ఇక చికెన్ అలాగే చికెన్ ఫ్రై, ఇంకా కామన్ కదా నాన్ వెజ్ అనేది ఇలాంటి ఫంక్షన్స్లో. ఇంకా అలా ఆరాంగా కూర్చుని తినేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక ఇప్పుడైతే మళ్ళీ ఫోటోషూట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక ఇక్కడ కనిపిస్తున్న కదా బ్లూ కలర్ షర్ట్ అయితే మా బ్రదర్ అనమాట, మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, అలాగే మా వదిన అనమాట. ఇక వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతుందండి మా బోధన అయితే. ఇక వాళ్ళ అత్త చెయ్యి విడవకుండా తిరుగుతూ ఉందనమాట. అండ్ ఇక్కడ మా పూర్వీకుని ఇక పట్టుకొని మా వారైతే ఉన్నారండి. ఆ తర్వాత ఇక ఇక్కడ మా వదిన అదే మా అన్నయ్య వదిన, మా వదిన వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ భార్యలు అనమాట, అంటే మా బావలు అక్కలు అనమాట. ఇక వాళ్ళందరూ కూడా ఫోటో దిగుతుంటే మా బోధన మాత్రం తను కూడా ఖచ్చితంగా దిగాల్సిందే అన్నట్టుగా ఉందనమాట. ఎందుకు రామ్మ అంటే కూడా రావట్లేదనమాట. ఇక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మా బోధన కూడా ఫోటో షూట్ అయితే తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక ఫంక్షన్ అనేది అయిపోయిందనమాట. ఇక మా ఇంటికి వెళ్దురు రండి అని చెప్పి, మా ఇంటికి కూడా రండి అని చెప్పి నేనైతే వీళ్ళందరినీ తీసుకుని వచ్చానమాట. ఇక మా వదిలని బావల్ని అక్కల్ని పిల్లల్ని అత్తమ్మల్ని అందరినీ తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇక జస్ట్ అలా ఒక్కసారి వచ్చేసి కూల్ డ్రింక్ తాగేసి వెళ్దూ రండి అని చెప్పి తీసుకొచ్చానమాట. ఇక స్ప్రైట్ అయితే తీసుకొచ్చాను, ఇక తాగేసి అయితే వెళ్ళిపోతాను. ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట, ఇక నేనైతే నా వీడియో క్యాప్చర్ చేసేసి నా వ్లాగ్స్లో పెడతాను, మీరందరూ కూడా వాచ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇక అది విని అందరూ నవ్వుతున్నారనమాట అలాగే అని చెప్పేసి. ఇక ఇక్కడ నేను కూడా కూల్ డ్రింక్ తాగడం అయితే అయిపోయిందనమాట. ఇక వాళ్ళైతే ఒకరు నల్గొండ నుంచి వచ్చారు, ఒక బావ వాళ్ళు కారు వేసుకొని, ఇంకో బావ వాళ్ళు వచ్చేసి గుంటూరు నుంచి వచ్చారనమాట. ఇక మా అన్నయ్య వదిన వాళ్ళు మిర్యాలగూడ నుండి వచ్చారనమాట. ఇక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనమాట మా బోధన ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తుందనమాట. సరే అని చెప్పేసి ఇక నేనైతే బేకరీకి తీసుకువచ్చాను. ఇక అక్కడ మా బోధన ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇదండి ఇక ఫంక్షన్ వల్ల అందరం అయితే కలిసామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకో.